కాబట్టి దేవుని దృష్టిలో యోగ్యంగా ప్రార్థన చేయాలి, యోగ్యంగా బ్రతకాలి, దేవుని దృష్టి యోగ్యమైనవే చేయాలి. అప్పుడే మన ప్రార్థనలు దేవుడు వింటాడని నేర్చుకోవాలి. క్షమా స్వభావం ఉండాలి, స్వనీతి గర్వము తొలగించుకోవాలి, మనుషుల మెప్పు కోరకూడదు. ఏడవది, నీ హృదయంలో ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యూ షుడ్ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్, విశ్వాసం ఉండాలంట. మనం అందరం పరిపూర్ణ పరిపూర్ణం కాము, కానీ పరిపూర్ణత కొరకు మనం వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటున్నాం. విశ్వాసంతో ప్రార్థించాలంట. విశ్వాసం లేని ప్రార్థన దేవునికి ఇష్టం లేదంట. యాకోబు పత్రిక 1:7 ఏముందో చూడండి. విశ్వాసము లేక ప్రార్థన చేస్తే ఏ విధంగా ఉంటుంది? అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు, సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గము లేదు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనా రాదు. లెట్ హిమ్ నాట్ హ్యావ్ ఎనీ హోప్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ హిమ్ బికాస్ హీ ల్యాక్స్ ఫెయిత్. ల్యాక్స్ ఫెయిత్. ఇటు పరిగెత్తి అటు ఏమైనా దొరుకుతుందని, అటు పరిగెత్తి ఆ వాళ్ళు ఏమైనా ఉద్ధరిస్తారని, ఇటు పోతే ఇంకెవరన్నా హీలింగ్ చేస్తారని, అవన్నీ తప్పుడు. అది నీకు దేవుని వాక్యం నీలో ఉంది. దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. నువ్వు నేర్చుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్ టు లెర్న్ మోర్. దేవుని వాక్యాన్ని చాలా నేర్చుకోవాలనే ఆశతో దేవుడే దిగొస్తాడని, ఉన్న చోట దేవుడు దిగొస్తాడు. నేనైతే అది నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. గగనము చీల్చుకొని నేను వచ్చేస్తానంటాడు. ఒకసారి చూడండి ఆ మాట, యెషయా 64 చూడండి. దేవుడు ఎట్లొస్తాడు తన బిడ్డలు మొర పెట్టినప్పుడు? ఐషా 64, గగనము చీల్చుకొని నీవు దిగివచ్చదో గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిలను గాక, నీ శత్రువులకు నీ నామము తెలియజేయటకి అగ్ని గచ్చ పొదలను కాల్చురీతిగా, నా అగ్ని నీళ్లను పొంగజేయరీతిగా నీవు దిగివచ్చదో గాక. దేవుడు దిగొచ్చేస్తే ఏమేమవుతాయి? ఇక్కడ అన్నీ రాసింది. దేవుడు దిగొస్తే ఆయన సన్నిధిలో పర్వతాలన్నీ కూడా తత్తరిల్లుతుందంట. ఇట్ బిగ్స్ ట్రెంబుల్స్. పెద్ద పర్వతాలన్నీ గచ్చ గజ వణికిపోతాయి అన్నమాట దేవుడే దిగొస్తే. దేవుడి దిగొస్తే గచ్చ పొదలు అన్నీ కాల్చిపోతుందంట, కాలిపోతుందంట, భస్మం అయిపోతుందంట. దహించు అగ్ని కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ నేర్చుకోవాలి. దాని ప్రకారము నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని వెదుగువాడు, దేవుడు తను వెదుగు వారికి తగిన ఫలం ఇస్తాడని హృదయంలో నమ్మాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈగలాగు సహవాసానికి వస్తున్నావు, ప్రార్థనలకు వస్తున్నావు అంటే నీలో విశ్వాసం ఉండాలి. ఏం విశ్వాసం ఉండాలి? నన్ను దేవుడు వట్టి చేతులతో ఏనాడు పంపడు అనే విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ రివార్డ్ ఎవ్రీ వన్ దట్ సీక్ హిమ్. ఆయన సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు దీవింపబడతారని, తను వెతుకువారికి ఆయన తప్పకుండా ఫలమిచ్చే దేవుడు అని ఆ విశ్వాసం ఉండాలి. ఎబ్రీ 11:6 ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుడికి డబ్బిస్తే ఆయనకు ప్రీతిపడడంట దేవుడు. నువ్వు ఎన్ని త్యాగాలు చేసినా ప్రీతిపడంట, కానీ నీలో ఉన్న విశ్వాసం చూసి దేవుడు ఆనందిస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. అవిశ్వాస మాటలు పలకకూడదు. భయము ఉండకూడదు నీకు. భయం ఎందుకు నీకు? గొప్ప దేవుడు నీకు ఉన్నాడు కదా, సదాకాలం తోడుంటానన్నాడు కదా, నీ చెన్ను నిన్ను చెయ్యి విడవను, నేను నిన్ను నాశనం చేయను అన్నాడు కదా, నేను వదలను అన్నాడు కదా. ఇంకెందుకు? అన్నిలకు ఈ వాగ్దానాలు అని ఉన్నాయా? మీరేమంటారు? అన్నిలకు ఉన్నాయి వాగ్దానాలని? మరి అన్ని వాగ్దానాలు మూట నువ్వు పెట్టుకొని మళ్ళీ ఇంకా భయపడితే నీ వలన దేవునికి ఏం మహిమ ఉంటుంది? ఎవరు మారుతారు నిన్ను చూసి? కాబట్టి విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేయనప్పుడు విశ్వాసం ఉండాలని మార్క్స్ వార్త 11:24 చూడండి. మార్క్ 11:24, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు 22 చూడండి, అందుకు యేసు వారితో ఎట్లనని, మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుడు, ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడినని చెప్పి, తన మనసులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మినేనులా, వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచు. సాతాను యొక్క పెద్ద తంత్రము అంబు ఏంటంటే నీలో అవిశ్వాసం తెచ్చిపెడతాడు. ఏది నమ్మవు నువ్వు. నువ్వు ఒకరికొకరు ప్రార్థన చేస్తే వారు మారుతారని నువ్వు నమ్మవు. నీ పిల్లలు దేవుని సన్నిధిలో కనబడతారని నమ్మవు. ప్రార్థన మాత్రం చేస్తున్నావు ఏదో ఎప్పుడో ఏమో కాదు. దేవుడు తప్పకుండా నీ మనవులు అంగీకరిస్తాడని పూర్ణ విశ్వాసం కావాలి. చెవులను కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా, కన్నులను సృష్టించిన వాడు కానకుండా ఉంటాడని ఒక వాక్యం ఉన్నది కదా. ఆయన తప్పకుండా
నీ మొరలు ఆలకిస్తాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. హాగరు దేవునికి ఏం పేరు పెట్టింది? సూచిస్తున్న దేవుడవు ఇవి కదా. ఆయన తప్పకుండా నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. గాడ్ విల్ ఆనర్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. నీ కుటుంబం పట్ల నువ్వు ప్రార్థించిన విశ్వాసం ఉండాలి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేయనప్పుడు మనం ఏవేవి అడిగినామో అవన్నీ పొంది ఉన్నామని నమ్మాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఆ విశ్వాసం, ఆ విశ్వాసమే దేవునికి చాలా ఇష్టం అంట. గాడ్ లవ్స్ ఫెయిత్ ఇన్ యువర్ హార్ట్. విశ్వాసం అనమాట. విశ్వాసం నీలో సమృద్ధిగా ఉంటే నువ్వు ఎప్పుడు భయపడే మాటలు మాట్లాడవు కదా. బలహీనమైన మాటలు నీ నోటికి రావు కదా. నీ నోటికి సందేహాలు రావు కదా. అంటే పూర్ణంగా ఆయన నమ్ముతున్నావు. నీ కార్యం ఆయన నెరవేరుస్తాడనే విశ్వాసం. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ సేవ్ యూ. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే దేవుడు విశ్వాస్యత గలవాడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ ప్రయాసము చూస్తాడు, నీ సహనం చూస్తాడు, నీ ప్రేమను చూస్తాడు, నీ పరిచర్యను చూస్తాడు, నీ ఓర్పును చూస్తాడు. ఇవన్నీ చూసే దేవుడు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశపడకూడదు. జనాలు చూసినప్పుడు మంచి టీవీతో కనబడాలన్నమాట. టీవీ మంచి సామర్థ్యం, చక్కగా బలంగా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఇతరులు నిన్ను పరీక్షిస్తూ ఉంటారు. కష్టాల్లో నువ్వు ఎట్లున్నావు, ఇబ్బందులు ఎలాగున్నావు. పెద్ద బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తావు కదా, కొద్దిగా ఏదైనా అలజడి రాగానే వెంటనే అన్యుల దగ్గర పరిగెత్తుకొని కష్టాలన్నీ ఒలకపోస్తారు. దేవుడు అట్లా చేయమన్నాడా? నీకు ఏదైనా ప్రయాసం, భారం, దుఃఖం, రోగం ఉంటే వెంటనే నా సన్నిధికి నీవు మోకరించు. నేను నిన్ను బాగు చేస్తాను అని అన్నాడు. కానీ పోయి ఇతరులకు చెప్పుకుంటే ఏం ప్రయోజనం? అలకగా చేస్తారు కదా నిన్ను కదా. నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, లేక నీ భార్య గురించి వేరే వాళ్ళకి చెప్తే నీ కుటుంబం ఎంత చులకగా అయిపోతుంది కదా ఇతరుల ముందు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను. వారి ముఖములు ఎన్నడు లజ్జింపకపోవును. దేవుని స్తోత్రం. అప్పుడే నాకు 34:4 దావీదు అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నా కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం భయం లేదు. భయం ఎందుకు విశ్వాసి? ప్రార్థన చేస్తూ భయపడమా? నువ్వు భయపడిందే నీ మీదకి రంగులు, ఈకలు, తోకలు చేసుకొని ధరించుకొని వచ్చేస్తుంది నీ మీదకి. యోబు అంటున్నాడు కదా, నేను దేనికి బహుగా భయపడుతున్నావు, దే నా మీదకి వచ్చేసింది. 3:25 నాకు భీతి పుట్టించినదే నాకు కలుగుతున్నది. భయపడొద్దు అన్నమాట. ఇప్పుడు విశ్వాసి, పేరు విశ్వాసి కదా, ఎందుకు భయపడాలి? దేవుడు ఉన్నాడు, దేవుడు నీ ప్రార్థన వింటాడు. విశ్వాసం అన్నమాట, ఫెయిత్. దేవుడు నిన్ను వదలడు, నీ కుటుంబాన్ని వదలడు, నీ పిల్లలను నాశనం చేయడు, నీ చేసే ప్రయత్నాన్ని దీవిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నేను బ్రతికిస్తాడు. అందుకే కీర్తనలో ఉంది కదా, నేను చావను, నేను సజీవుడనై దేవుని కార్యములను వివరిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏదన్నా ఒక రోగం ఉన్నాను అయిపోయింది, నేను చచ్చిపోతాను. ఆ మాట రాకూడదు, నెగటివ్ మాట రాకూడదు. డోంట్ అటర్ నెగటివ్ థింగ్ బికాజ్ యూఆర్ చిల్డ్రన్ ఆఫ్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధమైన బిడ్డలం కదా, ఎప్పుడు వెలుగే పలకాలి. ఏదైనా బాగాలేనంటే ఏం కాదమ్మా, మీరు బాగైపోతారు. ఎంత బాగుంటుంది కదా విశ్వాసం అనమాట. మో ఇదే రోగంతో మొన్న మా గల్లీలో ఆయన చచ్చిపోయాడంటే ఎట్టుంటుంది కదా, ఎంత బాధ, భయం వచ్చేస్తుంది కదా. నివ్వనాలి, దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదమ్మా. దేవునికి సమస్తం సాధ్యం. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, రా దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేస్తాను. అలాంటి మాటలు పలకాలి. విశ్వాసము చాలా ముఖ్యము. ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేస్తూ భయపడడం, ప్రార్థన చేస్తూ అనుమానపడడం, ప్రార్థన చేస్తూ ఏదో నీ మీదకి వచ్చేస్తుందని, నువ్వు నీ కుటుంబం పాడవుతుంది, అలాంటి భయాలు ఏమి ఉండకూడదు. నువ్వు నమ్మాలి దేవుడిని. నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. మార్త భయపడుతుంది కదా చచ్చిన లాజరు దగ్గర, రాయి తీయమంటే అంటున్నది. ఏమంటుందామె? సందేహం, అనుమానం, భయం. ఏమంటుందామె? అమ్మో ఇప్పుడు లాజర్ మరణించి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. ఇప్పుడు ఈ రాయి తీస్తే ఏమవుతుంది? వాసన కొడుతుంది. అంటే ఆమె మార్త ఏమనుకోవాలంటే ప్రభు వచ్చేసినాడు అంతే. ఇక వాసన కొట్టడం కాదు, ఆ చచ్చిన కుళ్ళు పట్టిన దేహము జీవిస్తుందని నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవిస్తుందని నమ్మాలి. అందుకే ప్రభు మార్తతో అంటున్నాడు, మార్త నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఓ ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకే ప్రార్థన మానద్దు, విశ్వాసంతో ప్రార్థన చేయడం మానద్దు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్.
ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, భర్త లేక భార్య కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, వివాహం కాని బిడ్డల కొరకు, గుడికి రాని బిడ్డల కొరకు, మోటు ప్రవర్తన గల వ్యక్తుల కొరకు. డోంట్ స్టాప్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. యు విల్ సీ ద రివార్డ్ ఆఫ్ గాడ్. నీ నీతిని ఆయన మిట్ట మధ్యాహ్నం వల్లే చేసేస్తాడు. ఆ మాట మీకు చూపెట్టాలి. కీర్తనలు 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వేం సొంతంగా ప్రార్థన చేసే వ్యక్తులు తాను ఎంత మంచివారు ఇతరులకు చెప్పే అవసరమే లేదు. దెర్ ఇస్ నో నెసెసిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ దట్ యు ఆర్ వెరీ గుడ్. గాడ్ విల్ బ్రింగ్ యువర్ గుడ్నెస్ ఇన్ టు లైట్. దేవుని స్తోత్రం. నీ నీతిని, నిర్దోషత్వాన్ని ఆయన వెలుగు వలె, మిట్ట మధ్యాహ్నం వలె పైకి తెస్తాడు, బయటికి తెస్తాడు. అంటే అలాంటి విశ్వాసం నీకు ఉండాలి. కృంగిపోకూడదు, కృషించిపోకూడదు, భయపడొద్దు, వణకొద్దు, జడియొద్దు. యెహోవాను నమ్ముకుని వాడు కదలక నిత్యము నిల్చు సియోను కొండ వలె ఉంటాడు. దేవుని స్తోత్రం. వీళ్ళకి మౌంటైన్ అన్నమాట, చలనం లేదు. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకో. నీ ప్రార్థన సరిగా లేదు, నీ ప్రార్థన జవాబు రావడం లేదు, నీవు సరిగా లేవు, ఇక దేవుని మీద అలిగి లాభం ఏంటి కదా? యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ కరెక్షన్స్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. ఇక నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు, ఉపవాసిస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు, ఏ జవాబు రావడం లేదంటే తప్పకుండా యూ హావ్ టు చెక్ యువర్ ప్రేయర్. చెక్ చేయాలన్నమాట, ఎక్కడ నా అడుగులు జారినవి, ఏ పద్ధతి దేవునికి అయిష్టంగా ఉంది, ఏ క్రమంలో నేను నడవాలి. అన్నిటికీ ఒక క్రమం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు విశ్వాసంతో నువ్వు అడగాలి. 8 నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే పేదవారిని, బీదవారిని ఎప్పుడు ఆదుకోవాలి. బీదలను చూసి చూడనట్టు చేసేవాడు ప్రార్థన చేస్తే దేవుడు తన కన్నులు మూసుకుంటాడట. 21:13 చూడండి. Proverbs 21:13 దరిద్రుల మొర వినక చెవి మూసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడు. దరిద్రులు మొరపెడుతూ ఉంటే, నువ్వు చెవులు మూసుకుంటే దేవుడు అంటాడు, నీవు మొరపెట్టినప్పుడు ఆయన కూడా వినడాడు. అబ్బో, ఇది చాలా మరి భయపెట్టే మాటనే కదా. ఎన్నిసార్లు దరిద్రులు చేతులు జాపితే చూసి చూడనట్టున్నారు, పేదవారు వచ్చి అడిగితే పట్టించుకోకుండా ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో ఉన్నది, బీదలను కటాక్షించేవాడు ధన్యుడట. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. 41:41 Psalms 41 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం అందు యెహోవాని తప్పించును, యెహోవానికి వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపు. రోగశయ్య మీద యెహోవాని కాపాడును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బీదలను, బీదలను ఆదుకోవాలి. నీకు ఇచ్చిందంత నువ్వే తింటే ఎట్లా? కొద్దిగా బీదలకు ఇవ్వాలి, కొద్ది కనికరంతో. కొందరు ఫ్రిడ్జ్లో పెట్టి మురగ పెడతారు, కానీ పనిచేసే వాళ్ళకి ఇవ్వరు. కఠినం అనవాళ్ళు, బాగా పని చేసుకొని ఇంతే ఇస్తారు జీతం, చాలి చాలన్నట్టు. మరి నువ్వు మొర పెడితేనేమో అన్ని శాంక్షన్ కావాలి, వెంట వెంటనే జవాబు రావాలి. బీదవారు నీ దగ్గర వచ్చి మొర పెడితే నీకు దయ పుట్టదు. మరి దేవునికి ఎలా దయ పుడుతుంది నీ ప్రార్థన మీద? నీ నిన్ను చూసి దయ కరుణ ఎలా కలుగుతుంది? కొద్దిగా ధారాళంగా ఉండాలి. అన్ని పిసికి పిసికి పిసినారి తనంతో ఉండి దైవాశీర్వాదాలు అన్నీ కూడా పోగొట్టుకుంటారు. ఇవ్వాలి. నీతిమంతుడు వెనక తీయకుండా ఏం చేస్తాడట? ఇస్తాడంట. హల్లెలూయా. ఇవ్వడమే తెలుసు అన్నమాట, ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎవరికి రుణపడి ఉంటాడు? ఇచ్చిన దానికంటే ఎన్నో రేట్లు నీకు తిరిగి ఇస్తాడు కదా. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీకు ఉండాలి. బీదలు మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకించాలి. బీదలు అన్నప్పుడు అన్ని పనులలో కూడా జ్ఞానం అవసరం అమ్మా. కొందరు బీద వేషం వేసుకొని నీ దగ్గరకు వచ్చి నీ ప్రాణం విసిగిస్తుంటారు. అట్టివారితో కఠినంగా ఉండాలి. కానీ పేదలమని పని చేయకుండా సోమర్తనంతో నీవేదో సహాయం చేయాలంటే కుదరని పని. కానీ అంగవైకల్యం గలవారు, అనాథులు, శరీరంలో ఆరోగ్యం లేనివారు, రోగంతో ఉండేవారిని చూసినప్పుడు జాలి కలగాలి. అప్పుడు నీ పరిస్థితి నీవు దేవుని దగ్గర తెలియజేసినప్పుడు నిన్ను చూసి ఆయనకు జాలి కలుగుతుంది. లేకుంటే నువ్వు ఇక్కడ వినకుంటే ఆయన చెవులు కప్పుకుంటాడట, ఆయన నీ ప్రార్థన వినడాడు. 9 దేవుని వాక్యాన్ని నీవు అలక్ష్యము చేస్తే దేవుడు నీ ప్రార్థన
వినడు అని వాక్యం. దేవుని ధర్మశాస్త్రము అశ్రద్ధ చేసేవాడు, దేవుని మాటలను ఉల్లంఘించి లెక్క పెట్టని వాడు, వాడు మొరపెట్టినప్పుడు దేవుడు వానికి ఉత్తరము ఇవ్వడు అని వాక్యంలో ఉన్నది. 28 సామెతలు 28:9 సామెతలు 28:9 ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకును అని ప్రార్థన హేయం. గాడ్ హేట్స్ సచ్ ప్రేయర్. వీడేం ప్రార్థన చేస్తున్నాడు? దేవుని వాక్యం వినాడు, కేవలం వచ్చి ప్రార్థన. చాలామంది ఆరాధనకు రారు. కొందరు వాక్యం వినడానికి వస్తారు, కొందరు వాక్యం కూడా అంత అయిపోయాక కేవలం ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఏది న్యాయం? అందరూ వచ్చినారు, ముందే వచ్చి పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యము అంత విని వారి బ్రతుకులన్నీ చక్కబెట్టుకున్నాక అంత అయిపోయాక హరిభరితో చాలా వేగంగా పరిగెత్తుకొని వస్తారు. అప్పుడు వెంటనే నేను అడుగుతాను, మీరు ఆరాధనకు రాలేదు కదా, నాకు ముఖం తెలిస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే వాక్యం ఎప్పుడు ముఖరూపం మార్చేస్తుంది కదా. అంటే దేవుని వాక్యం వినడానికి ఇష్టము లేదు. వాక్యం కరువు అయ్యే రోజులు వస్తుంది, జాగ్రత్త. ధాన్యంకి వచ్చే కరువు కంటే ఎక్కువదంట వాక్యంకి వచ్చే కరువు. వాక్యం చెప్పడానికి నాయకులు ఉండరు, చూస్తున్నారు కదా. దేవుని సేవ చేసేవారు చంపబడుతున్నారు, కాపర్లు ఉండరు. అప్పుడు మీకు ఎవరు వాక్యం బోధించారు? దేవుని అభిషక్తులు మీ దగ్గర ఉన్నప్పుడే దీపం ఉండగానే మీ ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ఇల్లు అంటే నీ హృదయం చక్కబెట్టుకోవాలి, వాక్యం వినాలి. దేవుని వాక్యం నీకు అక్కర్లేదంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినడండి. బికాజ్ యూఆర్ నెగ్లెక్టింగ్ గాడ్స్ లా, గాడ్స్ వర్డ్. కనుక సామెతలు 1లో ఒక మాట చూడండి, 1:24-25. నేను పిలువగా మీరు వినకపోతే, నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయారు, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేస్తారు, నేను గద్దింపగా లోబడకపోతే, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించను. హల్లెలూయా. ఈ ఆత్మను కుమ్మరించడం అంటే ఏంటి? లొల్లి చేయడమా? కాదు. ఆత్మను కుమ్మరిస్తానంటే దేవుని స్వభావం నీలోకి రావడం, అదే ఆత్మ. ఆత్మ అంటే దేవుని మనస్సుతో నింపబడడం. చాలామంది ఆత్మ పొందుకున్నామంటారు, చెడ్డ మాటలు, బూతులు, జీవితంలో సాక్ష్యం లేదు, దేవుని నామము అట్టివారి మూలాన దూషింపబడుతున్నది. కాబట్టి నా గద్దెంపు వినండి, నా తట్టు తిరగండి, నా ఆత్మను మీ మీద కుమరిస్తాను. నేను పిలువగా మీరు పలకలేదు, నేను చెయ్యి చాపగా మీరు ఏమంటున్నాడు, నేను చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయేది, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసి వేస్తారు, నేను గద్దెంపగా మీరు లోబడకపోతే, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతాను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేది. మీరు నన్ను వెతుకుతారు, ఒకరోజు వస్తుంది, కష్టాలు వస్తుంది, మీకు శ్రమలు వస్తుంది, ఇబ్బందులు వస్తుంది, అప్పుడు నన్ను శ్రద్ధగా వెతుకుతారు, కానీ నేను వారికి కానబడాను అని 28వ వచనంలో ఉంది. దే విల్ సీక్ మీ బట్ ఐ విల్ నాట్ బి ఫౌండ్. అంటే దేవుని కోపం అట్టి వారి మీద ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని వాగ్దానాలు నమ్మాలా, ఆలించాలి. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ మాటలు దేవుడు వింటున్నాడు. కాబట్టి దేవుని వాక్యము వాగ్దానాలు హృదయంలో పదిలంగా పెట్టుకోవాలి, ప్రార్థన చేసేటప్పుడు అవి వలించాలి. అంటే నువ్వు దేవుని మాటలు నమ్ముతున్నావు. దేవుడు అబద్ధికుడు కాడు, ఆయన మాట సత్యం. దేవుని స్తోత్రం. ఒకసారి అందరు పరకండి, దేవుని మాట సత్యం, దేవుని మాట సత్యం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సత్యమైన మాటలు నువ్వు అంగీకరించాలి, అందుకోవాలి. మరియు తన హృదయంలో దేవుని మాటలన్నీ ఏం చేసిందట? భద్రంగా కాపాడుకుంది. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆమె భద్రంగా కాపాడుకుందాం. అందుకే ఆమె రక్షకుని తల్లి అయింది. ఎంత హెచ్చు కలిగింది ఆమె జీవితంలో. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు ఆనర్ గాడ్స్ వర్డ్, గాడ్ విల్ ఆనర్ యు. వాక్యం వద్దు నాకు, కేవలం ప్రార్థన చేస్తే దేవుడు వినాలి, నా ప్రార్థనలకు జవాబు రావాలంటే కుదరని పని. దేవుని మాట నువ్వు వినాలన్నమాట, వాక్యం చదువుతున్నావంటే యు ఆర్ ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. మరి ఇంకోటి 10వది, దేవుని అలక్ష్యం చేయడం, అట్టివారి మొర దేవుడు అంగీకరించడు. ఇప్పుడు దేవుని కలిగి ఉండడం అంటే చాలా గొప్ప కార్యం అండి. దేవుడు నీ హృదయంలో నీకు స్వాస్థ్యంగా, పాలుగా, నీ సొత్తుగా దేవుడు అయిపోయినాడు. ఆయన సొత్తుగా నీవు మారినావు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. బా,
ఎవరైనా ఈ మాట అన్నారా నీతో, నువ్వు నా సొత్తు అని? రెండు దినాల ముచ్చట మళ్ళీ సొత్తు కాదు, ఏం కాదు, చెత్త పారేసినట్టు నీ బుట్టలు పారేస్తారు. దేవుని మాట ఎంత గొప్పది, నీవు నా సొత్తు. అవును, ఆయన ప్రాణం పెట్టినా నీ కొరకు, ఆయన రక్తం కార్చినాడు. యువర్ ప్రైజ్డ్ పొజిషన్ ఇన్ హిస్ హ్యాండ్. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని తృణీకరించాను, నన్ను తృణీకరిస్తే నేను వారి మనవి వినాను. పర్సీకింగ్ గాడ్ అండ్ స్టిల్ ప్రేయింగ్, దేవుని భయం లేదు, దేవుని అలక్ష్యం చేసి, దేవుని మాటలు వినకుండా మళ్ళీ ప్రార్థనలు చేస్తే దేవుడు ఎలా వింటాడు? మోటుతనం పోలేదు, మొండితనం పోలేదు, క్రూరత్వం పోలేదు. అయినా వారు ప్రార్థన చేయడానికి వస్తారంట అట్టి వారు కూడా. యోహా మరి యెషయా 1:15 ఆ మాట ఉంది, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొను, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మను కడుగుకొనడి శుద్ధి చేసుకొనడి. మీరు చేతులు చాపుతారా? రెండు చేతులు చాపి గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు అనుకున్నావా? నీ హృదయంలో మార్పిడి లేకుంటే, మార్మన్స్ లేకుంటే దేవుడిని ప్రార్థన వినడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. కాబట్టి కొన్నిసార్లు ఎవరో మా కొరకు ప్రార్థన చేస్తే మా ఇవన్నీ అయిపోతుందని అనుకుంటారు, కానీ నీలో పరివర్తన లేకుండా, నువ్వు మార్మన్స్ లేకుండా, నీ పాపములు క్షమింపబడకుండా, నీవు ఎంత పెద్ద భక్తులు నీ కొరకు ప్రార్థన చేసినా అది వ్యర్థం అంట. 15 ఆ మాట ఉంది, ఒకసారి చూడండి. నేను మోషే ప్రార్థన చేసినా నేను వినను, నేను సమయాలు ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. అప్పుడు యెహోవాయ నాకు ఇలాగూ సెలవిచ్చాను, 15:1, మోషేయో సమయంలో నా ఎదుట నిలబడ్డను, ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు, నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టు. కృత నిబంధనలో అయితే మనకు ఎల్లవేళల ప్రభు యొక్క కృపాసనం అందుబాటులో ఉంది. ఎంత అదృష్టవంతులం, కృత నిబంధనలో మనం పుట్టినందుకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం వెళ్ళిపోమని ఎప్పుడు అన్నాడు అక్కడ? నువ్వు ఎన్నిసార్లు ఆయన సన్నిధికి వచ్చినా రమ్మనే అంటున్నాడు కదా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. స్వార్థంగా ప్రార్థనలు చేస్తే ఆయన మనవి వినడు. నీ హృదయంలో పాపము లక్ష్యం చేస్తే ఆయన నీ మనవి వినడు. పాపములోనే నిలిచి ఉంటే నీ ప్రార్థన దేవుడు వినడు. క్షమా స్వభావం లేకుంటే నీ ప్రార్థన వినడు. స్వనీతితోను గర్వంతో నిండి ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు. మనుషుల మెప్పు కొరకు నువ్వు చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టం, అది వినడు. అలాగే విశ్వాసం లేకుండా ఆయనను అడిగితే ఆయన వినడు, నీ ప్రార్థనకు జవాబు రాదు. దరిద్రుల మొర నువ్వు వినకుండా నీ చెవులు మూసుకుంటే, నువ్వు మొర పెట్టినప్పుడు కూడా దేవుడు తన చెవులు మూసుకుంటాడట. దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ దేవుని వేడుకుంటే దేవుడు నీ మనవి వినడు. దేవుని నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటంటే నువ్వు పాపంలోనే ఉన్నావని అర్థం. ఎందుకంటే దేవుని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఏ పాపం చేయవు. దేవుని బీజం నీలో ఉంటుంది కనుక ఏ పాపం కూడా నువ్వు చేయలేవు కదా. అందుకే దేవుని అలక్ష్యం చేసేవారు, దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేసేవారు మొరపెట్టినప్పుడు దేవుడు వినడు. కనుక దీనికి ఒక పరిష్కారం ఉన్నది కదా, నువ్వు వేడుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను మార్మనుస్తూ నింపు, నాకు కలిగిన బలహీనతల నుండి విడుదల కావాలి, నీ సన్నిధిలో నేను వేడుకుంటున్నాను, ఈ యొక్క కార్యాలన్నీ నేను విన్నాను, నీ రక్తంతో నా హృదయమును పవిత్రము చేయమని ప్రార్థించాను. అపవిత్రమైన ప్రార్థన దేవునికి చాలా ఇంపుగా ఉంటుందండి. పరిశుద్ధుల ప్రార్థన ధూపార్తిగా ఆయన సన్నిధిలో, ధూపం అంట, ధూపం, ధూపం వేస్తే ఎంత సువాసన ఉంటుందండి. ఇంట్లో కొన్నిసార్లు ధూపం వేస్తారు కదా, అంత భగ్గు అని ఉత్సం అంటుంది ఒక్కసారి ఆ నిప్పులో ఆ సాంబ్రాణి వేయగానే ధూపం. అలాగూ పరలోకంలో పరిశుద్ధుల ప్రార్థనలు ధూపార్తిగా ఉందంట, అంటే పవిత్రమైన ప్రార్థనలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో అయినా అసమాధానం ఉంటే వెంటనే క్షమాపణ అడగాలి, సమాధానం పొందుకోవాలి. కుటుంబంలో కూడా వారు ఎవరితో ఫైటింగ్ చేసి మళ్ళీ ప్రార్థన చేసి ఎవడు వింటాడు? దేవుడు వింటాడు ఆ ప్రార్థన. అందుకే సహించుకోవాలి, సహనం. యో దేవా, మేము ఇక్కడ కలహిస్తే మా పిల్లలు బాడవుతారు, నీ కృప మా సంతానం మీద ఉండదు కాబట్టి తగ్గించుకుంటాను, ప్రార్థన చేస్తాను. వినయం గల వారి నీ దేవుడు రక్షిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమంతా ఒకసారి లేచి నిలబడితే దేవుడు మనల్ని కనికరిస్తాడు, మన అయోగ్యతలు మన్నిస్తాడు, మన బలహీనతలను విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు, మారు మనసు అనుగ్రహిస్తాడు. పశ్చాత్తాపమైన హృదయంపైన వేడుకోవడానికి ఉన్న మనస్సు మనకు కలగాలి. మాకేవేవి కావాలి మా ప్రార్థన జీవితంలో మాట్లాడినది వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రార్థనలు వినబడాలి నాయన.
లోబడే మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మను ఈ సంఘం మీద కుమ్మరించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు మీ ఆత్మతో నింపి క్రమమైన ప్రార్థనా జీవితం మరి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. United people.